100 రూపాయలు ఉంటే ఇవ్వకూడదా? ఇవాళ 5వ తారీఖు. తెలుసు, రేపు 6వ తారీఖు, ఎల్లుండి 7వ తారీఖు, ఆవులైన 8వ తారీఖు. అది కాదు మ్యాటర్, విషయం ఏంటి? మీటింగ్ ఎందుకు పెట్టావు? ఆ విషయానికే వస్తున్నా. రాత్రులు టెర్రస్ పై పార్టీలు చేసుకుంటూ గోల చేస్తున్నారని, అమ్మాయిలకు లైన్లు వేస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి. లైన్లు వేస్తున్నారా? ఎవరాళ్ళు చంపేస్తానా? నీ మీద కంప్లైంట్లు ఉన్నాయి. తాగి పడుకొని సరిగ్గా డ్యూటీ చేయడం లేదు. నేను తొంగలేమని తాగుతాను, తాగితే తొంగలుతాను. నన్ను తాగి తొంగడం సంగతి మీకెందుకు? నన్ను డ్యూటీ సరిగ్గా చెయ్యాలన్నది మీకు సంబంధించిన విషయం. ఇదిగా నన్ను పని సరిగ్గా చేయకపోతే చెప్పండి, అంతేగా నా తాగుడి విషయం మీకు అనవసరం. కరెక్టే. ఇప్పుడు ఇప్పుడు నీ మీద కంప్లైంట్ ఉంది. ఏంటది? ఇదిగా ఏలాపాల లేకుండా అవపడ్డ వాళ్ళందరి దగ్గర అప్పులు చేసేసి తిరిగి ఇవ్వడం లేదని. అవును, బుర్ర లేకుండా మాట్లాడకండి. నేను అడుగుతున్నాను, వాళ్ళు ఇస్తున్నారు, నేను పుచ్చుకుంటున్నాను. బ్లాక్ మెయిల్ గాని చేసి తీసుకుంటున్నాను సెక్రటరీ గారు. అయినా వాటర్ రావట్లేదు, వాటర్ ట్యాంక్ గురించి మాట్లాడరా? 203లో వాటర్ రావటం లేదు, ఇప్పటికి చాలా సార్లు చెప్పాం, అయినా పట్టించుకోరండి. ఓకే ఓకే, వాటర్ ట్యాంక్ దగ్గర వెళ్ళి అన్ని కనెక్షన్స్ చూసి సెట్ చేయిస్తాను. వాటర్ ట్యాంక్ దగ్గర సెట్ చేస్తారా? అవునా, వాటర్ ట్యాంక్ అనగానే మన సెక్రటరీ గారు కాళ్ళు ఎందుకు అలా వణికిపోతున్నాయి? నీకు ఆ డౌట్ వచ్చింది? ఇక్కడ అందరికీ వచ్చి ఉంటుంది. ఇంకా చెప్తాను, మన సెక్రటరీ గారికి వాటర్ ట్యాంక్ కి విడదీయలేని అవినాభావ సంబంధం ఉంది. భగవాను, అయినా వాటర్ ట్యాంక్ విషయంలో మన సెక్రటరీ గారు స్ట్రిక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ కదా సెక్రటరీ గారు? అవునవును. సరే, అడగాల్సిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? అడుగు. వాటర్ ట్యాంక్ విషయం తర్వాత, ముందు మా అప్పులు ఎప్పుడు తీరుస్తున్నావు చెప్పు. హైదరాబాద్ వెళ్ళరాగానే ఇచ్చేస్తాను. ఇది హైదరాబాదే? ఓహో, అయితే బెంగళూరు వెళ్ళరాగానే ఇచ్చేస్తాను. మరి దానికి హామీ ఎవరు? సెక్రటరీ గారే. నేనెందుకుంటాను? పోనీ, ఏమిటి ఉంటుంది లేకపోతే? నేనే ఉంటాలే. సర్లేండి, మీ ప్రాబ్లమ్స్ అన్ని సెక్రటరీ గారు తీర్చేస్తారు. సుబ్రహ్మణ్యం గారు, మీ వాటర్ ట్యాంక్ విషయం కూడా సెక్రటరీ గారు చూసేస్తారు. ఇంకా మీటింగ్ అయిపోయింది, మీ అందరూ వెళ్ళిపోండి. చెప్పాల్సింది నేను. అబ్బో, ఎస్, మీటింగ్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోవచ్చు. ఇదేం మీటింగ్? సత్త మీటింగ్. నువ్వు డైరెక్ట్ పైకి వెళ్ళిపో. సెక్రటరీ గారు, ఒక 500 ఉంటే లేవు. అయితే నేనే ఇస్తాను. అది ముందే మళ్ళీ లెక్కెట్టాలండి. నిన్ను ఖాళీ చేయించకపోతే నా పేరు భగవానే కాదు. అది నీ పేరు కాదు, నా పేరు. సరే, నా పేరు సెక్రటరీ కాదు. అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళారమ్మా? ఊరెళ్ళారుగా. ఎందుకు? ఎందుకంటావేంటమ్మా? మొన్న నీతో చెప్పారు కదా, ఆ సంబంధాన్నే ఖాయం చేసుకొస్తానని వెళ్ళారు. అదేంటి, నేనంతా చెప్పానుగా. మీ నాన్న చెప్పిన అబ్బాయిని చేసుకుంటేనే నీకు మంచిదమ్మా. అత్తపోరుండదు, పైగా ఒక్కడే కొడుకట, నువ్వు సుఖపడతావని. నా సుఖం గురించి మీరేం ఆలోచించిన అవసరం లేదు. నేను బాలుని తప్ప ఇంకేమన్నీ పెళ్లి చేసుకోను. స్వప్న, పొద్దు నుంచి ఎక్కడ సచ్చేవరా? ఫ్రెండ్స్ వస్తే గండిపేటకి వెళ్ళాను. అందులో దూకి సావలేకపోయావా పీడపోయేది? ఏదో పేవర్సు తిరుగులు తిరగద్దని నీకు అన్నిసార్లు చెప్పాను. ఏం ఉద్యోగం సద్యోగం ఏం చేయవా? చేస్తున్నానుగా. ఏం ఉద్యోగం చేస్తున్నావురా? నిరుద్యోగం. ఎతవ మేధావి తెలివితేటలకి ఏం తక్కువ లేదు? ఈ కలర్ ఫోటోలు చూసి ఏ ఫోటో నచ్చిందో చెప్పు నాకు. ఏంటి, మన పక్క వీధి జమినీ స్టూడియో నుంచి కొట్టుకొచ్చావా? నర్మయ్, కొట్టుకొచ్చినవి కాదు, నువ్వు కట్టుకోవడానికి తెచ్చినవి. ఏ పిల్ల బాగుందో చెప్పు. నాకు సుబ్బారావు గారి కూతురు స్వప్న ఫోటో తప్ప ఏం నచ్చదు. చంపేస్తా నిన్ను. ఎదురు సమాధానాలు చెప్పావంటే ఎదురు బొంగు నరికినట్టు నరికేస్తాను. చూడు, ఓ గుడ్డి దాన్ని చూపించి నాన్న దీని మెళ్ళలో తాళి కడతానను, జీలకర్ర బెల్లం నడిసేసేస్తా. అంతేకాని నువ్వు అనుకున్న స్వప్న సుందరి ఆ సుబ్బారావు గారి కూతురు మాత్రం నా కోడలుగా ఒప్పుకోను. అది కదండి పాపం, వాడి ప్రేమను ఒప్పుకోవచ్చు కదండి. ఒప్పుకుంటాను. నా పెళ్ళం పోషణ నుంచి తప్పుకోవడానికి నువ్వు ఒప్పుకుంటే, ఆడికి ఎలాంటి పెళ్ళం తీసుకురావాలో నాకు తెలుసు, కానీ నువ్వు టీవీ సీరియల్ చూసుకో.